ఇప్పుడు హోమ్ మంత్రి దగ్గరికి పోతే చైర్మన్ అని చెప్తే పిలిస్తే వస్తాడు అంటున్నాడు. అసలు నాకు ఆయన సంబంధం లేకుంటే వాళ్ళాలే పెట్టుకుంటున్న నాకు సంబంధం లేదు అంటున్నాడు ఆయన. అంటే హోమ్ మంత్రి కూడా సంబంధం లేని ఒక వ్యవస్థ, 17000 ఉద్యోగాలు, విద్యాశాఖ మంత్రి సంబంధం లేని వ్యవస్థ. అది ఇంగ్లీష్ మీడియం ఎందుకు పెట్టారంటే వాడు సమాధానం లేదు. నేను బోర్డు చైర్మన్ కారు పోతే ఆయన సింపుల్ గా పరిశీలిస్తామండి అన్నారు. అంతే, పరిశీలిస్తామండి అన్నారు. మరి ఏం జరుగుతుంది? ఇమీడియట్ మరి అధికారులకు ఫోన్ చేస్తున్నారా? ఐఆర్ఐ ఫోన్ చేస్తున్నారా? ఇట్లా పెడితే తెలంగాణ గ్రామీణ సమాజం కదా, ఇవాళ తెలంగాణ అక్షరాస్త ఎంత? నువ్వు ఇంగ్లీష్ మీడియం పెట్టడానికి 23వ స్థానంలో ఉన్నావు. నీ వెనక ఉన్న జార్ఖండ్, బీహార్ లాంటి రాష్ట్రాలే. మనం కేరళ లేక మనం ఫస్ట్ ప్లేస్ లో లేం కదా. 23rd 23rd స్థానంలో ఉన్నాం. 23rd స్థానంలో ఉన్న తెలంగాణలో నువ్వు ఇంగ్లీష్ మీడియం ఎట్ట పెడతాను? తెలుగు మీడియం పెట్టాలి కదా. లేనిపోని నిబంధనలు, కిరికిరి గందరగోళాలు చేస్తున్నారు. మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి మేధావులంతా ఎక్కడ పోయారు? మరి దీని మీద ప్రశ్నించాలి కదా, క్వశ్చన్ చేయాలి కదా. మేధావులంతా చచ్చిపోయారు. మేధావులు విస్మయనసుడు చచ్చిపోయింది. కార్మిక సంఘాలు పనిచేయడం లేదు. మొత్తం వ్యవస్థ కనబడేది ఎవరంటే 5 నిమిషాలలో పోలీసులు కనబడతారు అంతే. మాట్లాడే వాళ్ళు లేరు. ఇప్పుడు ఎన్నికల టైం వస్తుంది కాబట్టి అన్ని శక్తులకు నేనేమంటున్నా, మీరు ఈ సమస్య వెంబడే పరిష్కరించండి. 80,000 ఉద్యోగాలు వేసారు, 80,000 ఉద్యోగాలు వేసారు. 80,000 ఉద్యోగాలని కిరికిర్లు పెట్టకుండా. ఇప్పుడు ఎందుకు గ్రూప్ 1 కూడా అదే గొడవ కదండి? గ్రూప్ 1 కూడా 8 గంటల విషయం, మళ్ళీ రిజర్వేషన్లు, రిజల్ట్ రాలేదు, కోర్టుల కేసులు. ఇప్పుడు ఆ సమస్య కోట్ల నానుస్తున్నాం కానీ మళ్ళీ గ్రూప్ 2 అదే పంచాయతీ, అదే పంచాయతీ గ్రూప్ 3 అదే పంచాయతీ, గ్రూప్ 4 అదే పంచాయతీ. 600 మార్కులకే పెట్టినట్టున్నారు కదా. మళ్ళీ అది ఇంటర్వ్యూ తీసేశారు సంతోషం, ఇంటర్వ్యూ తీసేశారు సంతోషం. కానీ ఇక్కడ ఆరిజంటలు, వర్టికల్ అనే పంచాయతీ వాస్తవంగా యాజ్ దట్ సుప్రీంకోర్టు తీర్పులు ఏం చెప్తున్నారంటే మహిళలు అనే వాళ్ళు 33% అవ్వాలని చెప్తున్నారు. కానీ గ్రూప్ 4లో 50% వచ్చినాయి, గ్రూప్ 2లో దాదాపుగా 46% సీట్లు వచ్చినాయి. ఇప్పుడు అది ఆ సమస్యను కోట్లలో కేసు మీరు ఏమనుకుంటే కోర్టు పోండి అనే కాటికి పరిస్థితి వచ్చింది. మరి గవర్నమెంట్ ఆఫీసర్లు కూర్చొని ఇది మంచా చెడ ఒక డిస్కషన్ పెట్టి, దాని ఒక రివ్యూ పెట్టి, ఒక చర్చను పెట్టి, తమ యొక్క సమీక్ష జరిపి విద్యాశాఖ సమీక్ష జరపాలి కదా. నోటిఫికేషన్ వచ్చినప్పుడు వారు 5 ఎడ్యుకేషన్ మినిస్టర్ విద్యాశాఖ సమీక్ష జరపకపోతే ఎవరు సమీక్ష జరపాలి? ఇప్పుడు బోర్డు చూపోతే బోర్డు తెలవ అంటాడు. నిన్న ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ లైట్ పెంచారు సార్ అని మేము పోతే ఇది మా పరిధి కాదండి, ఎక్సైజ్ వాళ్ళు పంపాలంటాడు. అంటే బోర్డు చైర్మన్ అనే వ్యక్తి ఇప్పుడు తెలుగు మీడియం పెట్టాలా, ఇంగ్లీష్ మీడియం పెట్టాలా, ఐటీ పెట్టాలా, ఇప్పుడు సమీక్ష జరపాలి కదా. రాష్ట్రంలో సమీక్ష జరపకుండా ఇష్టారాజ్యాంగ రూల్ మార్చేస్తే ఎట్లా? ఇప్పుడు ఈ నాగార్జున యూనివర్సిటీ వాళ్ళది కూడా అదే పరిస్థితి. నాగార్జున విశ్వవిద్యాలయము 2013లో మేము అనుమతి లేమని చెప్తున్నామని చెప్తున్నారు. ఎవరు? విద్యా హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు చెప్తున్నారు. మరి అనుమతి లేనప్పుడు 2013లోనే ఆ సెంటర్లను మూసేయాలి కదా. నువ్వు సెంటర్లు మూసేయకుండా కొనసాగిస్తావు, అప్పుడు మీకు సోయలేదా? మీకు అప్పుడు సోయలేదా? సెంటర్ ఒకటి కొనసాగుతుంది, విద్యార్థులు జాయిన్ అవుతున్నారు, దాన్ని బ్యాన్ చేయాలన్న సోయలేదా? బ్యాన్ చేయాలని సోయి లేకుండా 2021 దాకా పిల్లలు చదువుకుంటే వాళ్ళకి ఎలిజిబుల్ లేదు. ఇప్పుడు వాళ్ళది కూడా పంచాయతీ కొనసాగుతుంది. 6 లక్షల మంది వాళ్ళు, 6 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది వాళ్ళు ఎగ్జామ్ రాసుకోవడానికి ఎలిజిబుల్ లేదు. ఇంకోటి ఏంటంటే మన కరోనా వల్ల ఫైనల్ ఇయర్లు అన్నీ లేట్ అయినాయి. ఎప్పుడో మేలో ఏప్రిల్లో అయిపోవాల్సిన ఎగ్జామ్స్ ఇప్పటిదాకా సర్టిఫికేట్ రాలే. డిసెంబర్లో వచ్చినటువంటి నోటిఫికేషన్కి ఏప్రిల్లో అయిపోయే చదువు వాళ్ళు అప్లై చేసుకునే పరిస్థితి లేదు. వాళ్ళ కాకతీయ వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు, ఉస్మాని వాళ్ళు అప్లై చేసుకోవట్లేరు, మహాత్మాగాంధీ వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు, కాకతీయులు అప్లై చేసుకుంటారు. అంటే ఒకటే పీజీలో కొంతమంది రిజల్ట్ ముందలు వస్తే వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు, ఎన్కోషన్ అప్లై చేసుకోవడం లేదు. అంటే వాళ్ళ పీజీలు కూడా అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలి. ఎప్పుడైపోయింది? పీజీ అయితే అయిపోయింది కదా, రిజల్ట్ అయితే నువ్వు ఫైనల్ ఎగ్జామ్ పెడతాలి, ఇంకో 8 నెలలు పడతాయి. 8 నెలలు అందరూ సర్టిఫికేట్ దగ్గర ఉంటాయి కదా, నువ్వు ఫైనల్గా నువ్వు ఓడికిస్తావు, ఎగ్జామ్ అయితే పెడుతున్నావు, టాలెంట్ నోడికి ఇస్తున్నావు, ఎక్కువ మార్కులు వచ్చిన వాడికి ఇస్తున్నావు, అది చూసుకో. నువ్వు ఈ ఫైనల్ ఓడికి అవకాశం ఇవ్వను, కిందోడికి అవకాశం ఇవ్వను, లాంగ్ జంప్ పెంచుతా, షార్ట్ పుట్ పెంచుతా, ఇవన్నీ గందరగోళం ఎందుకు? ఫైనల్గా రిజల్ట్లో ఎవడికి ఉద్యోగం వస్తే వాడికి ఇవ్వండి.